విత్ లోకల్ బాడీ కదా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు ఒక వర్క్ షాప్ కండక్ట్ చేశారనమాట వాళ్ళని అప్ స్కిల్లింగ్ చేయడానికి. ఎక్కడెక్కడ అంటే ఈ 6 ప్లేసెస్ లో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నాట్ మొత్తం ఎంటైర్ ఇండియా కాదు, ఓన్లీ 6 ప్లేసెస్ లోనే. గుజరాత్ లో 2 ప్లేసెస్, రాజ్కోట్ అహ్మదాబాద్, మహారాష్ట్రలోనేమో పూణే నాగ్పూర్, వేరే చోట్ల మైసూర్ భువనేశ్వర్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ గురించి ఇంపార్టెంట్ అనమాట. ఇది మిషన్ కర్మయోగి సివిల్ సర్వెంట్స్ కెపాసిటీ బిల్డింగ్ కోసం పెట్టిన స్కీమ్ అనమాట మిషన్ కర్మయోగి. దాని కింద కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అని చెప్పేసి 2021 లో లాంచ్ చేశారు. ఇది ఇప్పుడు ఇదేంటి ఎవరి కింద వస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఇప్పుడు యూపీఎస్సీ అవన్నీ కూడా ఈ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ తోనే రిలేటెడ్ కదా, సో అలా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి అంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో కోఆర్డినేషన్ ఉండాలి, స్కిల్లింగ్ అనేది పెంచాలి. సో ఆ హ్యూమన్ రిసోర్స్ ఆడిట్ అవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ గురించి 74th అమెండ్మెంట్ లో యాడ్ చేశారు. ఇప్పుడు పంచాయత్ లో అయితే 3 టైర్స్ అని ఉంటాయి, అర్బన్ లోకల్లో 3 టైప్స్ అనమాట. ఇది థర్డ్ టియర్ ఆఫ్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ ది. ఇక్కడ యుఎల్బిస్ లో ఏముంటాయి, రూరల్ నుంచి అర్బన్ ట్రాన్సిషన్ ఏరియాలో నగర పంచాయత్, చిన్న అర్బన్ ఏరియాలో అయితే మున్సిపల్ కౌన్సిల్, పెద్దదైతే కార్పొరేషన్. ప్యూటియో మైక్స్. నెక్స్ట్ 243 ఆర్టికల్ కింద పీరియాడిక్ గా ఎలక్షన్స్ పెట్టాలని, ఫండింగ్ డెవల్యూషన్, ఏమేం ఫంక్షన్స్ వాళ్ళకి ఇస్తున్నారు, ఇవన్నీ ఆ ఆర్టికల్లో కవర్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు మనం కెపాసిటీ బిల్డింగ్ చేయాలి అంటే ఈ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్మార్ట్ సిటీస్ అని, అమృత్ మిషన్, ఇవన్నీ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరగడం కోసం. అండ్ అర్బనైజేషన్ అనేది డబుల్ అవుతుంది అన్నమాట బై 2050 కి. సో ఒరే పదే ఇయ్యి, నువ్వు తిన్న వరకే. ఎకనామిక్ గ్రోత్ కూడా మనది 2/3 అర్బన్ ఏరియాస్ నుంచే వస్తుంది. సో ఈ ఏరియాస్ లో ప్లానింగ్ అనేది సరిగ్గా జరగడం ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, ఇంకా వేరే డిఫరెంట్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్స్ కూడా మన వాళ్ళు పెట్టారనమాట, అవి ఇందులో ఉన్నాయి. 11th 5-year plan లో కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ అని ఒకటి అప్పటి నుంచే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తో ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాము, అర్బన్ డిజిటల్ మిషన్ అని 2021 లో ఒకటి లాంచ్ చేశారనమాట. తర్వాత జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్. మున్సిపల్ బాండ్స్. ఈ మున్సిపల్ బాండ్స్ ఏంటంటే మున్సిపాలిటీస్ ఫండ్ రేజింగ్ కోసం బాండ్ ఇస్తారు, ఇన్వెస్టర్స్ వచ్చి అందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కట్టి మళ్ళీ రిటర్న్స్ ని ఇన్వెస్టర్స్ కి ఇస్తారని. సో ఛాలెంజెస్ ఏంటి ఇప్పుడు కెపాసిటీ బిల్డింగ్ లో అంటే, నార్మల్ ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ కి ఏమైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఇచ్చారు. స్కిల్స్ అనేవి సరిగ్గా లేవు, దే ఆర్ పీపుల్ విత్ ఇంటిగ్రిటీ బట్ నో నాలెడ్జ్. మనం ఎథిక్స్ లో కూడా చూసుకున్నాం అది. ఇంకొకటి ట్రైనింగ్ ఫోకస్ ఎంఫసిస్ అంతా రూరల్ ఏరియాస్, రూరల్ పంచాయత్స్ మీద ఎక్కువ ఉంది, కానీ అర్బన్ గవర్నెన్స్ లో ఇట్లా స్కిల్లింగ్ చేయాలనే ఐడియా మనకి తక్కువ అనమాట, అదొక ప్రాబ్లం. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఫైనాన్సెస్ అనేవి లేవు. 3 Fs అంటాం కదా, ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్, ఈ మూడు సరిగ్గా డివాల్వ్ అయ్యి లేవన్నమాట. సో దాని వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఇది ఏ ఏరియాలో స్కిల్లింగ్ చేయాలి అన్నట్టు ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చారు, మీరు చూడండి. వే ఫార్వర్డ్ ఏంటి అంటే ట్రైనింగ్ చేసుకోవాలి, తర్వాత లేటరల్ ఎంట్రీ అంటే కొంతమంది స్పెషలిస్ట్స్ ఉంటారు వాళ్ళని మధ్యలో ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనమాట, దాన్ని లేటరల్ ఎంట్రీ అని చెప్పేసి అంటాం. ఇంకా సిటిజన్స్ కి అర్బన్ లోకల్ బాడీస్ కి మధ్యలో గ్యాప్ ని తగ్గిస్తే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి వీళ్ళు సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు అనమాట. సో ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం, పార్టిసిపేటివ్ డెమోక్రసీ ఇవన్నీ ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. నెక్స్ట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ప్రతిసారి చెప్పే టాపికే, మళ్ళీ సిమిలర్ ఇదే ఉంది, ఒక రివిజన్ లాగా అంతే. మళ్ళీ కొత్తగా ఏడీఆర్ వాళ్ళు 2023 లో రిపోర్ట్ ఇచ్చారనమాట, ఇది కొత్త డేటా. సో సిట్టింగ్ ఎంపీస్, ఆల్రెడీ ఉన్న ఎంపీస్ లో 40% వాళ్ళకి క్రిమినల్ రికార్డ్ ఉంది, 25% వాళ్ళకి సీరియస్
అంటే పొడి చేస్తున్నారు అన్నమాట. మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, ఇట్లాంటి సీరియస్ క్రైమ్స్ చేస్తున్నారు. ఎక్కడ హైయెస్ట్ ఉంది అంటే, అంటే ఎక్కువ క్రిమినల్ రికార్డ్ ఎంపీస్ ఎక్కడ ఉన్నారంటే లక్షద్వీప్, కేరళ, బీహార్, మహారాష్ట్ర. ఇది ఆర్డర్. ఏడీఆర్ అంటే ఏంటంటే, ఐఐఎం అహ్మదాబాద్ లో ప్రొఫెసర్స్ అందరు ఒక దగ్గరకు వచ్చి ఏం రిఫార్మ్స్ చేస్తే మన డెమోక్రసీ గవర్నెన్స్ బాగుపడుతుంది అని పెట్టుకున్న ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. సో వాళ్ళు ఎక్కువ ఈ డేటాను రిలీజ్ చేస్తుంటారు. మనం ఆన్సర్ లో కూడా ఇది రాసుకోవచ్చు ఈ డేటా. నెక్స్ట్, క్రిమినలైజేషన్ జరగడం వల్ల ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఎరోజన్ అనేది, ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనకి ఏం పాలసీస్ చేస్తారని ట్రస్ట్ ఎరోజన్, డెమోక్రసీ హ్యాంపర్ అవుతుంది. తర్వాత ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ అనేది ఉండదు. ఏ క్యాండిడేట్ పార్టీలోకి రావాలి అండ్ ప్రివిలేజెస్ ని మిస్యూజ్ చేసుకుంటారు ఎంపీస్, అంటే నేను నిన్ను చంపుతా ఈ కేసుని ముందు పోనీయకు, ఇట్లాంటి బెదిరించడం అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, క్రిమినల్ పవర్ మసిల్ పవర్ వాడుకొని ఓట్స్ గ్యాదర్ చేసుకుంటారన్నమాట. ఇలాంటివన్నీ ఇష్యూస్ జరుగుతాయి. చూడండి, సుప్రీం కోర్టు వాళ్ళు అన్నారు సిబిఐ ఈజ్ అ కేజ్డ్ ప్యారెట్. ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నా వాళ్ళని కూడా వీళ్ళు హ్యాండిల్ చేసే పవర్ వీళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట. అసలు ఎందుకు క్రిమినలైజేషన్ అవుతుంది అంటే, నార్మల్ గా ఇప్పుడు ఎలక్షన్ లో ఒక లిమిట్ ఉందన్నమాట. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు 80 లాక్స్ దాకా పెట్టాలి, అసెంబ్లీ అప్పుడు 40 లాక్స్ దాకా ఖర్చు పెట్టాలని లిమిట్స్ ఉన్నాయి. బట్ ఆ లిమిట్ దాటి వీళ్ళు ఖర్చులు పెడుతున్నారు అనమాట, ఆ లిమిట్ క్రాస్ చేసేస్తున్నారు. అంత మనీ సరిపోవట్లేదు. సో మనీ ఉండాలి అంటే వీళ్ళు ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీనో క్రిమినల్ యాక్టివిటీనో చేసుకొని మనీ, అందరు కాదు కొంతమంది ఉంటారు, సో వాళ్ళు ఏదో ఒకలాగా మనం ఈ ఎలక్షన్ గెలవాలి అనే ఇంటెంట్ ఉంది కాబట్టి ఇలా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది జరుగుతుంది అనమాట. సో ఏమన్నా మెజర్స్ ఉన్నాయా కంట్రోల్ చేయడానికంటే? ఉన్నాయి. ఆర్టీఏ 1951 లో ఎవరైతే 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని 6 ఇయర్స్ వరకు డిస్క్వాలిఫై చేయాలి. ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఇప్పుడు సెకండ్ టైం చెప్తున్నాను నేను. సేమ్ డిస్క్వాలిఫికేషన్ ప్రావిజన్స్ ఈ ఆర్టికల్స్ లో కూడా ఉన్నాయి. 102 క్లాజ్ 1, 191 క్లాజ్ 1. నెక్స్ట్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏవి? ఏడీఆర్ కేసులోనేమో అసలు క్యాండిడేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అది కవర్ అవుతుంది అనమాట. అది ఒక జడ్జ్మెంట్. టీయూసీఎల్ వాళ్ళ జడ్జ్మెంట్ లో ఏం చెప్పారంటే, ఆర్పీఏలో ఇంతకు ముందు ఒక ప్రావిజన్ ఉందన్నమాట, ఏదైతే యాక్ట్ చెప్తుందో అంత డేటా ఫర్నిష్ చేస్తే చాలు, క్యాండిడేట్ గురించి ప్రతి ఒక్క విషయము చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు ఒక ప్రావిజన్ ఉంది. సో దట్ ప్రావిజన్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉండాలి కదా, సో అది కొట్టేసింది అనమాట ఆ ప్రావిజన్. అది టీయూసీఎల్ కేసు. లిల్లీ థామస్ కేసు ఫేమస్ కొంచెం. ఇందులో ఏంటంటే, ఎవరైతే ఎంపీస్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు కన్విక్ట్ అయ్యారు, బట్ వేరే కోర్టులో వెళ్ళి వాళ్ళు అపీల్ చేసుకున్నారు అనమాట. సో దే కెన్ కంటిన్యూ అన్నట్టు ఆర్పీఏలో ఉంది ప్రావిజన్, అది కొట్టేశారు అనమాట ఈ లిల్లీ థామస్ కేసు. అట్లాంటివి ఏమి ఉండదు. నెక్స్ట్, 2018 లో పొలిటికల్ పార్టీసే క్యాండిడేట్స్ ఒక రికార్డ్ అంతా పబ్లిష్ చేసేయాలి ఓపెన్ గా అని. నెక్స్ట్, రాంబాబు సింగ్ కేసు. ఇందులో ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్పింది పార్టీస్ ఏమన్నా రూల్స్ ని కంప్లై చేయకపోతే నాకు రిపోర్ట్ చేయండి అన్న. సో ఈ డిఫరెంట్ కేసెస్ కొంచెం చూసుకోవాలి మనం. నెక్స్ట్, వే ఫార్వర్డ్ ఏంటంటే, ముందు ఓటర్కి అవేర్నెస్ ఉండాలి ఇట్లాంటి వాళ్ళ కోట్ చేయొద్దు అని. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా స్వీప్ అని ఓటర్ ఎలక్టోరల్ లిటరసీ కోసం ఒక ప్రోగ్రామ్ పెట్టారు, అట్లాంటివి పెంచాలి. అండ్ కన్విక్ట్స్ అనే వాళ్ళు కంటెస్ట్ చేయకుండా వాళ్ళకి లైఫ్ టైం బ్యాన్ అలాంటివి ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటి, పార్టీలో ఏమైతే మనం ఇష్యూస్ అనుకున్నాం, పార్టీలోనొచ్చి ఇంటర్నల్ డెమోక్రసీ అని ఉండాలి. ఇంకొకటి, మనం డైరెక్ట్ డెమోక్రసీ కింద 4 టూల్స్ చదువుకుంటాం, ప్లెబిసైట్, రీకాల్, రిఫరెండం, ఇనిషియేటివ్. ఈ 4 చదువుకుంటాం. అందులో రీకాల్ అనేది ఉండాలన్నమాట. అంటే టైం అయిపోయే లోపు ఎవరన్నా క్యాండిడేట్ నచ్చకపోతే పీపుల్ ఓట్ చేసి ఆయన తీసేస్తారనమాట. అలాంటి టూల్స్, స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవ్వడమే కదా ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు, అందరికీ మంచి వాళ్ళకు కూడా ఫండింగ్ అనేది ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. దెన్ జుడిషియల్ ప్రాసెస్ ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి. అలా ఇప్పుడు కేసెస్ పెండింగ్ ఉంచేయకుండా వెంటనే జడ్జ్మెంట్, కన్విక్షన్ రేట్ పెరిగితే అలాంటి వాళ్ళు తప్పుకుంటారని.
నెక్స్ట్ ఏడీఆర్ ఇంకా నేషనల్ ఎలక్షన్ వాచ్ కలిపి హేట్ స్పీచ్ మీద కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. హేట్ స్పీచ్ ఎక్కడా సరిగ్గా డిఫైన్ చేయలేదు, ఏ లాలో కూడా డెఫినిషన్ లేదు. బట్ కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి ఐపీసీలో టు ప్రోహిబిట్ హేట్ స్పీచ్. అవేంటి, 153A, B, 295A. 295A వచ్చేసి రెలీజియస్ సాక్రిలేజ్ అనమాట. అంటే ఏదన్నా రెలీజియస్ సింబల్ ని కానీ, ఇన్స్టిట్యూషన్ ని కానీ, ప్రాక్టీస్ ని కానీ ఇంటెన్షనల్ గా వాళ్ళు దాన్ని ఏమంటారు, డిస్రెస్పెక్ట్ చేస్తే దాన్ని రెలీజియస్ సాక్రిలేజ్ అని చెప్పేసి అంటాము. సో 153A, B, 295A ఆఫ్ ఐపీసీ. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆఫ్ లా మేకర్స్. అప్పట్లో పాత కేసు ఒకటి ఉందంట, నరసింహారావు కేసు అని. కేసు ఏదైనా కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు పార్లమెంటరీ ప్రివిలేజ్ ఒకటి ఉంటుంది. మెంబర్స్ అనే వాళ్ళు ఏదన్నా ఓట్ చేయొచ్చు, ఏదన్నా అనొచ్చు, అది స్క్రూటినీలోకి రాదు అని ఒక ప్రివిలేజ్ ఉంటుంది. సో ఆ ప్రివిలేజ్ ని మిస్యూజ్ చేసుకునే ఇది ఉందన్నమాట. వాళ్ళకి బ్రైబ్ చేసి మాకు నాకు తగ్గట్టు ఓట్ వేయండి, నాకు తగ్గట్టు మాట్లాడండి అని అలా మిస్యూజ్ చేసే ఇది ఉంది. సో ఆ లీగల్ ఇమ్యూనిటీ ఎంతవరకు కరెక్ట్, మనం ఎలా రిఫార్మ్స్ చేసుకోవాలని ఈ ఆర్టికల్ అనమాట. సో ఎక్కడెక్కడ ఇమ్యూనిటీ ప్రివిలేజెస్ ఏ ఆర్టికల్స్ లో ఉన్నాయంటే, పార్లమెంట్ వాళ్ళకి వచ్చేసి 105 లో, లెజిస్లేచర్ వాళ్ళకి 194. ఎప్పుడు మధ్యలో 89 డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఆర్టికల్స్ మధ్య, సెంటర్ కి స్టేట్ కి. నెక్స్ట్ ఇవి జస్ట్ డైరెక్ట్ డెమోక్రసీ ఇవి అని చెప్పాను, టూల్స్ అవి రాశాను, ఒకసారి చూసుకోండి. ఇంకొకటి, ప్రివిలేజెస్ అన్ని ఒక పర్టికులర్ లాలో లేవన్నమాట. ఒకే లాలో ఇవి ప్రివిలేజెస్ అని ఒక దగ్గరికి లేవు. కాన్స్టిట్యూషన్ నుండి కొన్ని, జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ నుంచి కొన్ని, రూల్స్ ఆఫ్ హౌస్ అని ఉంటుంది లోక్సభ రాజ్యసభకి, వాటి నుంచి కొన్ని, డిఫరెంట్ లాస్ నుంచి కొన్ని ప్రివిలేజెస్. ఇంకొకటి ఏంటంటే పార్లమెంటరీ కన్వెన్షన్స్, అలా ట్రెడిషన్స్ లాగా వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పొలిటికల్ పార్టీ లీడరే ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు ఒక కన్వెన్షన్ అనమాట. అది ఎక్కడ రాసి ఉండదు, బట్ ఆ పద్ధతిని మనం ట్రెడిషన్ అంటాం చూడండి. ప్రతి ఇయర్ నేను ఇలా ఫోటో దిగుతాను అన్నట్టు ఒక ట్రెడిషన్ లాగా వీళ్ళు పార్లమెంటరీ కన్వెన్షన్స్ పెట్టుకొని ఉంటారు అని. సో వాటి అన్నిటి నుంచి ప్రివిలేజెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట, ఒక దగ్గర లేవు అవి. ఏంటేంటి ఆ ప్రివిలేజెస్ అనేవి చూద్దాం ఒకసారి. 105 లో వచ్చేసి మెంబర్స్ కి, పార్లమెంట్ కి, కమిటీస్ కి, సేమ్ 194 కూడా అంతే, అసెంబ్లీ, కమిటీస్, మెంబర్స్ అందరికీ ప్రివిలేజెస్ అనేవి అప్లికబుల్. దెన్ నెక్స్ట్ రైట్ టు ప్రొహిబిట్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఏదన్నా ప్రొసీడింగ్ జరిగింది, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయొద్దు అంటే ప్రొహిబిట్ చేసే ఒక ఇమ్యూనిటీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇంకొకటి, వాళ్ళు ఇది దీని గురించే మొత్తం డిస్కషన్ అంతా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ పార్లమెంట్. అది ఎందుకు ఇచ్చారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎంపీ అనుకుందాం కాసేపు, నేను ఏదన్నా నా వ్యూని మాట్లాడగలగాలి కదా, ఫ్రీగా నేను మాట్లాడగలగడానికి ఆ ఇమ్యూనిటీ ఇచ్చారు. లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు, బట్ అది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇక్కడ ఈ ఆర్టికల్లో మనం చదువుకుంటున్నాం అనమాట. సో ఏం మాట్లాడినా, ఏ ఓట్ వేసినా అది కోర్టులో వాళ్ళు స్క్రూటినైజ్ చేయడానికి లేదు. ఒక్క లెజిస్లేచర్ కే కాదు, ఈవెన్ జుడిషియరీ విషయాల్లో కూడా లెజిస్లేచర్ అట్లా దూడడానికి లేదు. మన కాన్స్టిట్యూషన్ లో సెపరేషన్ ఆఫ్ పవర్ అని ఉంటది కదా, సో అందులో ఈ ఈ ఆర్టికల్స్ అన్ని దాని కింద వస్తాయి అనమాట. ఒకళ్ళ ఆంబిట్ లోకి ఇంకొకళ్ళు వెళ్ళడానికి ఉండదు. ఈ 121 లో ఏం చెప్తున్నారంటే, కోర్ట్ లో మాట్లాడేవి లెజిస్లేచర్ లో తీసుకురావద్దు అన్నట్టు. 121 దాని ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్, సివిల్ ఇష్యూస్, ఇంట్లో ఏవో ప్రాపర్టీ ఇష్యూస్ లేకపోతే వైఫ్ అట్లాంటి ఇష్యూస్, అవన్నీ సివిల్ ఇష్యూస్ కదా. అవి జరిగినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, 40 డేస్ ముందు, 40 డేస్ తర్వాత వాళ్ళ మీద ఎటువంటి ప్రొసీడింగ్స్ పెట్టే ఇది స్కోప్ ఉండదు అనమాట. బట్ క్రిమినల్ అయితే యాక్షన్ తీసుకోవచ్చు, సివిల్ అఫెన్సెస్ కి తీసుకోవడానికి లేదు. సో అది కూడా క్రిటిసిజం లో ఉంది, ఏం అదైతే తప్పు కాదా ఏంటి అని. నెక్స్ట్ ప్రివిలేజెస్ బేస్డ్ ఆన్ అంటే ఇదేంటంటే, ఎవరినన్నా అరెస్ట్ చేసినా లేకపోతే రెప్రిమాండ్ చేసినా, డిటైన్ చేసినా, ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే పార్లమెంట్ కి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత స్ట్రేంజర్స్, బయట వాళ్ళు రాకుండా మనం ఆపే ఇమ్యూనిటీ కూడా వాళ్ళకు ఉందన్నమాట. ఇలా డిఫరెంట్ ఇమ్యూనిటీస్ ఉన్నాయి.
అవి ఒకసారి రివైజ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే ఏంటి, కంటెంప్ట్ ఆఫ్ హౌస్ అంటే ఏంటి, రెండు డిఫరెంట్. ప్రివిలేజ్ ని బ్రేక్ చేసేది బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్, బట్ కంటెంప్ట్ ఆఫ్ హౌస్ అంటే పార్లమెంట్ ఏదన్నా పని చేస్తే అందులో అబ్స్ట్రక్ట్ ఇంటర్ఫియర్ అవ్వడం, ఎంపీలు పని చేసే దాంట్లో ఇంటర్ఫియర్ అంటే వాళ్ళు చేసే పనిని మనం డిఫేమ్ చేస్తున్నట్టు ఇన్ అ వే, సో అది కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. రెండు డిఫరెంట్. అండ్ దానికి పనిష్మెంట్స్ ఏముంటాయి అంటే వార్నింగ్ ఇచ్చి వదిలేయడం, లేకపోతే ఆల్రెడీ ఏదో పని చేసి ఉంటే రెప్రిమాండ్, కొంచెం సీరియస్ ఫార్మల్ యాక్షన్ అనమాట అది. తర్వాత ప్రిజన్, జైలుకి కూడా పంపించవచ్చు ఇట్లాంటి పనులు చేస్తే. అప్పుడప్పుడు ఎంపీల్ని సస్పెండ్ కూడా చేస్తూ ఉంటారు కదా, అవన్నీ ఇందులో వస్తాయి, ప్రివిలేజ్ బ్రీచెస్, కంటెంట్, అవన్నీ. ఇది చెప్పుకున్నాం ఎందుకు ప్రివిలేజెస్ ఇస్తున్నారు. రిఫార్మ్ ఎందుకు చేయాలంటే అదే, ఇప్పుడు మిస్యూజ్ గాని సరిగా మిస్యూజ్ అవ్వకుండా ఉండడానికి సివిల్ కేసెస్ లో కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి అప్పుడు. నెక్స్ట్ నాచురల్ జస్టిస్ అంటే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అండ్ డిసైడ్ చేసేది కూడా ఆ ఎంపీస్ ఆ ఎమ్మెల్యేసే కదా, వాళ్ళ కేస్ ని వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు, సో ఇట్ ఈస్ అగేన్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాచురల్ జస్టిస్. మీ కేసులో మీరు జడ్జి లాగా ఉండకూడదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ అన్లిమిటెడ్ పవర్ అనేది, కొంచెం ఎక్కువ ఇమ్యూనిటీ అయిపోతుంది అనేటట్టు కూడా క్రిటిసిజమ్స్ ఉన్నాయి కాబట్టి మనం వాటిని కొంచెం రిఫార్మ్ చేసుకోవాలని చెప్తున్నాను. ఒక 3-4 టాపిక్స్ నేను, మిగిలినవి రేపు ఫినిష్ చేస్తాను. అన్లాఫుల్ అసోసియేషన్ అండర్ యుఏపీఏ, ఇప్పుడు రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో ఒక పార్టీని అన్లాఫుల్ అసోసియేషన్ అని డిక్లేర్ చేశారనమాట. సో ఆ కాంటెక్స్ట్ లో యుఏపీఏ పని ఏంటి, అది ఏం చేస్తుంది అన్నట్టు తెలుసుకోవాలి. సో ఎవరన్నా ఇండివిజువల్, పేపర్ డిస్కషన్ లో కూడా చెప్పారు, ఇండివిజువల్ ని టెర్రరిస్ట్ లాగా డెసిగ్నేట్ చేయడం, అసోసియేషన్స్ ని అన్లాఫుల్ అని చెప్పడం, టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ ప్రావిజన్స్ ఇందులో ఉన్నాయి అన్నమాట. నేను ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాను ఇది. యుఏపీఏ అంటే ఇట్స్ ఎ స్పెషల్ లా, కాగ్నిజిబుల్ అఫెన్సెస్, సీరియస్ అఫెన్స్ లో ఇట్లాంటి లాస్ అనేవి వెంటనే ఒక వారెంట్ ఒక ఆర్డర్ కోసం అప్పుడు వెయిట్ చేయలేం. టెర్రరిజం అంటే ఇంకెళ్ళి అక్కడ యాక్షన్ తీసుకోవాల్సిందే. సో అలాంటి కేసెస్ లో ఈ యుఏపీఏ అనేది వాడతాం. సో పెనాల్టీస్ కూడా కొంచెం స్ట్రింజెంట్ ఉంటాయి, డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ టు లైఫ్, పెద్ద ఫైన్స్ కట్టడం ఇలాంటివి. అన్లాఫుల్ అసోసియేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి డిక్లేర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏమేం ప్రావిజన్స్ ఉన్నాయంటే, ఫండింగ్ వస్తుంది కదా, ఆ ఫండింగ్ ని కట్ చేయడం, అన్ని సైడ్ల నుండి వాళ్ళని ఆపాలి. సో ఫండింగ్ కట్ చేయడం, ఏ ప్లేసెస్ లో వాళ్ళ వాళ్ళంతా కొన్ని ప్లేసెస్ పెట్టుకొని ఉంటారు కదా, ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటుంటారు యాక్టివిటీస్ ని, అవి నోటిఫై చేసి అక్కడ యాక్టివిటీని కంట్రోల్ చేయడం. నెక్స్ట్ టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటి అంటే, వీళ్ళ ప్రకారం మన ఇండియా యొక్క సావరనిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ ఎఫెక్ట్ అయినా లేదా జనాల్ని భయపెట్టినా, స్ట్రైకింగ్ టెర్రర్ ఇన్ ద పీపుల్, వాటిని యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం అని అంటాము అనమాట. సో అందులో కూడా సేమ్, దాని డబ్బులు అవన్నీ కంట్రోల్ చేయడం లాంటివి ఈ యాక్ట్ కింద చేస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్, లా కమిషన్ వాళ్ళు చెప్తున్నారు ఈ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసుకునే స్కోప్ ఇవ్వండి అని. ఈ ఎఫ్ఐఆర్ ప్రొసీజర్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే, 154, సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసి లో ఎఫ్ఐఆర్ ఎట్లా రిజిస్టర్ చేస్తాము ఆ ప్రొసీజర్ అంతా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ వల్ల వచ్చేది ఏంటి అంటే, కొన్ని కొన్ని సార్లు విక్టిమైజేషన్ అని ఉంటుంది కదా, నేను వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేస్తే మళ్ళీ నాకు ఏదన్నా అవ్వచ్చు. సో అలా కాకుండా ఈ ఎఫ్ఐఆర్ అంటే నాకు కన్వీనియన్స్ పెరుగుద్ది, అండ్ అట్ ద సేమ్ టైం కంప్లైంట్ రిజిస్ట్రేషన్ రేట్ కూడా పెరుగుద్ది అనమాట. సో అందుకని అండ్ పోలీస్ స్టేషన్ మీద వెళ్ళి పడిపోము ఇలాంటివన్నీ తగ్గించడానికి ఈ ఎఫ్ఐఆర్ పెట్టండి. నెక్స్ట్ ఆధార్ అనేది మోస్ట్ సెక్యూర్ ట్రస్టెడ్ డిజిటల్ ఐడి అన్నట్టు సెంటర్ చెప్తుంది. సో ఆధార్ గురించి, ఇది 12 డిజిట్, ప్రతి ఒక్కరికి ఒక సింగిల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది అనమాట, డూప్లికేషన్ అనేది దీని వల్ల అవ్వదు. ఇంకొకటి ఏంటంటే, ఇది ర్యాండమ్ నంబర్, ఈ క్యాస్ట్ వాళ్ళకి ఒక సీరియల్ ఆఫ్ నంబర్స్ అలా ఏం ఉండదు, ఏ పర్సన్ కి ఆ పర్సన్ ర్యాండమ్ నంబర్ ఉంటుంది, సో టార్గెట్ చేయడానికి ఉండదు అనమాట.
అండ్ ఇట్ ఇస్ అ స్కేలబుల్ ఆపరేషన్, అంటే చాలా మందికి వాళ్ళు పర్ డే చేస్తున్నారు అన్నమాట ఆధార్ ఇష్యూ చేయడం అవన్నీ. ఇంకొకటి సేఫ్టీ ఎలా అంటే, టూ లేయర్డ్ సెక్యూరిటీ, మన ఫింగర్ ప్రింట్, బయోమెట్రిక్ డీటెయిల్స్, ఈ ఐరిస్ స్కాన్ అవన్నీ చేస్తారు కాబట్టి అంత ఈజీగా దాన్ని మానిపులేట్ చేయడానికి అవ్వదు అన్నట్టు చెప్తున్నారు ఒకటి. నెక్స్ట్ ఆధార్ వల్ల యూజెస్ ఏంటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, ఇప్పుడు పిఎం కిసాన్ నిధి అన్న, డైరెక్ట్ గా వాళ్ళు బెనిఫిషియరీస్ అకౌంట్ లోకి డబ్బులు వేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో హెల్ప్ అయింది జామ్ ట్రినిటీ అని, ఆధార్, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ మూడు లింక్ చేశారనమాట, అదే జామ్ ట్రినిటీ. నెక్స్ట్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, మైగ్రెంట్స్ కి కూడా ఈ ఆధార్ వల్ల బెనిఫిట్ అయింది, వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ ఇవ్వడం కోవిడ్ టైంలో. సో ఇలా ఆధార్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చెప్తుంది. నెక్స్ట్ ఈవెన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ లో కూడా డిజి యాత్ర వాటి అన్నిట్లో కూడా యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ యాక్ట్, దేం లేదు, జస్ట్ కొన్ని అమెండ్మెంట్స్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే పెనాల్టీస్ ని కొంచెం తగ్గించారు, దాని వల్ల ఇన్వెస్టర్స్ వెళ్ళి ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరగడానికి ఇది హెల్ప్ అవుద్ది. అంటే మరీ ఇంప్రిజన్మెంట్ కాకుండా మానిటరీ పెనాల్టీ, అలా స్ట్రింజెంట్ ప్రావిజన్స్ అనేవి తగ్గించారు. పేజ్ మిస్ లాస్ట్ లో పెట్టి మళ్ళీ అది డిస్కస్ చేద్దాము. దెన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసీఏఆర్ గురించి రీసెంట్ గా ఒక కాన్ఫరెన్స్ జరిగింది అన్నమాట, అగ్రికల్చరల్ సిస్టమ్ ని, ఫుడ్ సిస్టమ్ ని క్లైమేట్ రెసిలియంట్ ఎలా చేస్తామని. క్లైమేట్ రెసిలియంట్ అంటే వాటర్ స్ట్రెస్ వచ్చింది అయినా కూడా క్రాప్స్ పెరగాలి, సెలినైజేషన్ ఆఫ్ సాయిల్, డ్రాట్, ఫెమైన్, ఇంకా ఇలాంటి ఏం ఇష్యూస్ అయినా కూడా ఫుడ్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోకుండా ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎన్ష్యూర్ అవ్వాలి. అది అవ్వడానికి వీళ్ళు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బాడీస్ అన్ని అందులో ఇంపార్టెంట్ అన్నమాట. రెండు బాడీస్ ఉన్నాయి ఇందులో, ఒకటి ఐసీఏఆర్, ఇంకొకటి సిజిఐఏఆర్. ఈ ఐసీఏఆర్ అనేది కొలోనియల్ టైంలోనే ఎస్టాబ్లిష్ చేశారు 1929 లో. సో అప్పట్లో ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనే వాళ్ళు, ఇప్పుడు వేరే పేరు వచ్చింది, దాని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అది ఇప్పుడు ఆల్రెడీ చెప్పిందే, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, హార్టికల్చర్, ఫిషరీస్, వీటన్నిటిలో కూడా ఎడ్యుకేషన్, రీసెర్చ్, వీటి కోసం ఈ పర్టికులర్ బాడీస్ అనేవి ఉన్నాయన్నమాట. నిన్న కూడా చూసుకున్నాం కదా, గ్రీన్ రెవల్యూషన్ లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్, వీట్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎంఎస్ స్వామినాథన్ టాపిక్ దగ్గర డిస్కస్ చేశాను మొన్న, నిన్న కాదు. సో ఆ వెరైటీస్ అన్ని ప్రిపేర్ చేయాలంటే ఇట్లాంటి బాడీస్ హెల్ప్ అవసరం అన్నమాట. సో ఐసీఏఆర్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయిందని చూద్దాం ఒకసారి. సో ఈ ఒక్క లైనే ఇంపార్టెంట్ బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా చెప్తున్నాను నేను. సీడ్ ప్రోగ్రామ్స్, ఇవి మన ట్రెడిషనల్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్, ఎన్నో ఇయర్స్ గా మంచి సీడ్స్ వస్తాయి, ఆ సీడ్స్ ని వాళ్ళు స్టోర్ చేసుకుంటారనమాట. మనం బ్యాంక్ లో గోల్డ్ ఇట్లా దాచుకున్నట్టు వీళ్ళు స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ లో ఒక కాపీ పెట్టుకుంటారు, సడన్ గా అది అంతరించిపోయినా మళ్ళీ తెచ్చుకొని రివైవ్ చేసుకోవడానికి అన్నమాట. నెక్స్ట్ జీనోమిక్స్ అంటే నేషనల్ జీన్ బ్యాంక్ అని, ఇప్పుడు ప్లాంట్ వీటన్నిటిలో కూడా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, అది సీక్వెన్స్ చేస్తే మనం దాన్ని ఎలా డిసీజ్ రెసిస్టెంట్ చేయొచ్చు అనే నెక్స్ట్ యాక్టివిటీస్ ని చేయొచ్చు అనమాట. సో ఆ జీనోమిక్స్ కూడా వీళ్ళు చేస్తారు. జీనోమిక్స్ అంటే సీక్వెన్సింగ్ ఆఫ్ జెనెటిక్ కోడ్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ తో పాటు అదర్ యాక్టివిటీస్ అండ్ దే షుడ్ బి ఇన్ అన్ ఈకో ఫ్రెండ్లీ మేనర్. అదర్ యాక్టివిటీ అంటే హార్టికల్చర్ కలపడం, ఫాడర్ పెంచడం, ఫారెస్ట్రీ, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఇందులో కలిసిపోతాయి అన్నమాట. నెక్స్ట్ క్యాటిల్, ఇప్పుడు మన క్యాటిల్ కి ఏంటి ప్రాబ్లం అంటే అవి సరిగ్గా ఈల్డ్ ఎక్కువ మిల్క్ ని ఇవ్వలేవు, బట్ ట్రాపికల్ కండిషన్స్ లో అవి అడ్జస్ట్ అవ్వగలుగుతాయి. ఇక్కడ ఉన్న డిసీజెస్ కి వాటికి రెసిస్టెంట్ జీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం ఏం చేస్తున్నాం అంటే ఫారిన్ బ్రీడ్స్, హాస్టన్ ఫ్రిషన్, జెర్సీ, వీటితో హైబ్రిడైజేషన్ చేస్తున్నాం. అవేంటి టెంపరేట్ ఏరియాస్ లో క్యాటిల్ అన్నమాట, వాటికి ఇంత రెసిస్టెన్స్ ఉండదు. సో ఆ రెసిస్టెంట్ జీన్స్, ఇంకా వీటిలో ఏంటంటే క్యాన్సర్ రెసిస్టెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మిల్క్ లో, అలా మన వాటికైతే. సో మనవి వాళ్ళవి కలిపినప్పుడు ఇవి పోతున్నాయి అన్నమాట. అలా పోకుండా మన ఇండిజినస్ వాళ్ళదే ఎక్కువ మిల్క్ ఇచ్చేటట్టు చేసుకుంటే బెటర్ కదా.
సో ఆ రీసెర్చ్ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇంకా బర్డ్స్ పౌల్ట్రీలో కూడా అదే, కడక్నాథ్ అంటే బ్లాక్ గా ఉంటుంది హెన్ను మధ్యప్రదేశ్ లో, ఇక్కడ ఎవరికో తెలుసు అది. నెక్స్ట్ హెల్త్, అగ్రికల్చర్ ఎలైడ్ యాక్టివిటీస్ లో చాలా డిసీజెస్ ఉంటాయి, ఆ డిసీజెస్ అన్నిటిని కంట్రోల్ చేయాలన్నా వ్యాక్సిన్స్ అవన్నీ ఇంపార్టెంట్, అందులో కూడా వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్, బయోటెక్నాలజీ సొల్యూషన్ అంటే నాట్ జస్ట్ ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది కూడా ఉండాలి. సో దానికి బయో ఫోర్టిఫికేషన్ అని చేస్తామన్నమాట. సో అందులో డిఫరెంట్ ఫ్రూట్స్ లో సోలాపూర్ లాల్ అని ఇట్లా మాల్ న్యూట్రిషన్ తగ్గించడానికి, ఇది ఒక పొమగ్రెనేట్ అంట, సోలాపూర్ లాల్, గిర్నార్ గ్రౌండ్ నట్, ఇవన్నీ బయో ఫోర్టిఫైడ్ ఫుడ్స్. నెక్స్ట్ స్టబుల్ బర్నింగ్ దగ్గర కూడా పూసా డికంపోజర్ అని చెప్పా, ఫంగై సొల్యూషన్, ఇన్సిటు మేనేజ్మెంట్ ఆఫ్ స్టబుల్, అది స్ప్రే చేయంగానే స్టబుల్ మెత్తగా అయిపోయి నెక్స్ట్ సాయిల్ లో కలిపేస్తాము, అప్పుడు బర్నింగ్ చేయకుండా మనకు హెల్ప్ అవుతుంది అని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ బఫెలోని క్లోన్ చేశారు, ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ బఫెలో, టెస్ట్ ట్యూబ్ బేబీ బఫెలో అనమాట, దాని పేరు ప్రథమ్, అది ఐసీఏఆర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్ లో కేజ్ కల్చర్ అంటే కొంచెం వాటర్ లో నెట్స్ పెట్టుకొని అక్కడే ఎక్కువ ఫిష్ ని పెంచుతారని, బ్లూ రెవల్యూషన్ లో కూడా హెల్ప్ చేశారు అగ్రికల్చరల్ మెకనైజేషన్. సో ఓవరాల్ గా ఆ ఒక్క లైన్ అగ్రికల్చర్ ఎలైడ్ యాక్టివిటీస్ లో ఏదైతే ఎడ్యుకేషన్ రీసెర్చ్ పర్పసెస్ ఉన్నాయో ప్రతి దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నమాట, ఆ ఒక్క లైన్ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇందులో ఏంటంటే గవర్నమెంట్ ఎన్జిఓ ప్రైవేట్ బాడీస్ ఈ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కలిపి ఫుడ్ సెక్యూరిటీని ఎలా ఎన్ష్యూర్ చేయాలి అని ఒక దగ్గరకు వస్తారు. సో దాని వల్ల ఫుడ్ సెక్యూరిటీ ఉంటే ఇనీక్వాలిటీస్ తగ్గుతాయి, క్లైమేట్ చేంజ్ ని అడ్రస్ చేస్తున్నాం, సో డిఫరెంట్ ఏరియాస్ లో కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ టర్మరిక్ బోర్డ్, రీసెంట్ గా గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణలో టర్మరిక్ బోర్డ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నట్టు మనకి న్యూస్ లో వచ్చిందనమాట. సో అసలు ఎందుకు బోర్డ్ అంటే, ఆ టర్మరిక్ ని దాని డిమాండ్ పెంచడానికి, దాని క్వాలిటీ సరిగ్గా ఉండాలి, దాని ప్రాసెస్ చేసినప్పుడు అన్నా లేకపోతే ప్యాకేజింగ్ చేసినప్పుడు అన్నా స్టాండర్డ్స్ అనేవి మీట్ అవ్వాలి. అండ్ వరల్డ్ లో మనం హైయెస్ట్ ప్రొడ్యూసర్ తినేస్తాం కూడా, కన్స్యూమర్ ఎక్స్పోర్టర్ అన్ని మనం ఆఫ్ టర్మరిక్. సో ఆ స్టాండర్డ్స్ ఎక్స్పోర్ట్ బాగా జరగడానికి, ఆ మార్కెట్ ని ట్యాప్ చేసుకోవడానికి పర్టికులర్ టర్మరిక్ బోర్డ్ అని పెట్టారు. ఇంకా ఇప్పుడు శ్రీకాకుళంలో టర్మరిక్ కి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట, సో అలా మెడిసినల్ ప్రాపర్టీస్ అవన్నీ ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ ని మనం ఒక దగ్గర కోడిఫై చేసుకోవడం, ఇంకా ఎట్లా ఎన్హాన్స్ చేస్తాము ఈ యాక్టివిటీస్ అన్నిట్లో టర్మరిక్ బోర్డ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చైర్పర్సన్ సెంట్రల్ గవర్నమెంటే సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు టర్మరిక్ గురించి, దాన్ని కర్కుమా లాంగా అని అంటాం. సో ఆ కర్కుమా ఏంటంటే కర్క్యూమిన్ అని ఒకటి ఉంటుంది దాంట్లో ఇంగ్రీడియంట్, దాని వల్లే ఆ పసుపు కలర్ టర్మరిక్ కలర్ అనేది వస్తుంది, మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని దీని వల్లే వస్తాయి అన్నమాట. ఇదేంటంటే ట్రాపికల్ ప్లాంట్ జింజర్ ఫ్యామిలీ, అందుకే జింజర్ ఇది చూడ్డానికి ఒకలాగా ఉంటాయి. నెక్స్ట్ టెంపరేచర్ రేంజ్ 20 to 35, ఏ సాయిల్ లో పెరుగుద్ది, రెడ్ లోమీ సాయిల్ అన్నమాట. మన ఏపీలో కూడా రెడ్ సాయిల్ దగ్గరే కదా, అందుకని అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెయిన్ఫాల్ వచ్చి 150 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కడెక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే బంగ్లాదేశ్, యుఎస్ఏ, మలేషియా, యుఏఈ, వీటన్నిటికీ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. విఆర్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ఎక్స్పోర్టర్. నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ మన ఇండియాలో ఎవరెవరికి వచ్చారు, ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఫస్ట్ రబీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్, ఆయన పోయమ్స్ కి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ వచ్చింది. నెక్స్ట్ సివి రామన్, రామన్ ఎఫెక్ట్, లైట్ వచ్చి ఏదైనా పార్టికల్ తగిలితే ఇట్లా స్కాటర్ అవుతుందని, స్కాటరింగ్ గురించి చదివారు అని ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్. హర్గోబింద్ ఖురానాకి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, ఈయన ఏం చేశాడంటే ఇప్పుడు డిఎన్ఏ మీద ఏటీసీజీ అవన్నీ ఉంటాయి కదా, జెనెటిక్ కోడ్ చదివి దాని నుండి ప్రోటీన్ ఎలా ఫామ్ అవుతుంది, సెంట్రల్ డోగ్మా ఆఫ్ లైఫ్ అన్నాను కదా, సో దాని మీద ఈయన చేశారు కాబట్టి ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మదర్ తెరెసా లెప్రసీ పేషెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేశారు, పీస్ ప్రైజ్. నెక్స్ట్ ఎస్ చంద్రశేఖర్, ఈయన చంద్రశేఖర్ లిమిట్ అని కూడా ఉంటుంది 1.44. ఈయన ఏంటంటే
ఒక స్టార్ ఎవాల్వ్ అయ్యాక దానికి ఏమవుతుంది, ఎంత మాస్ ఉంటే ఏమవుతుంది అని చెప్తారు అన్నమాట. సపోజ్ మాస్ ఆఫ్ ద స్టార్ ఇస్ లెస్ దాన్ 1.44 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సన్ అనుకో, గ్యాసెస్ అంతా వెళ్ళిపోయి వైట్ డ్వార్ఫ్, చిన్న డ్వార్ఫ్ లాగా మిగిలిపోతుంది. లేదు కాస్త పెద్దది స్టార్, మాస్ ఇస్ గ్రేటర్ దాన్ 1.44 టైమ్స్ బట్ లెస్ దాన్ 3 టైమ్స్, అప్పుడు న్యూట్రాన్ స్టార్ లాగా అవుద్ది. లేదు ఇట్స్ గ్రేటర్ దాన్ 3 టైమ్స్ మాస్ ఆఫ్ ద సన్ అయితే బ్లాక్ హోల్ అవుద్ది. అది గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ అది ఆయన లిమిట్ అనమాట, అందుకే అది ఇచ్చినందుకు నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అమర్త్య సేన్ కేపబిలిటీ అప్రోచ్, టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్ అని. సో ఆయన వెల్ఫేర్ ఎకనామిక్స్ కి ఎలా కంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆయనకు అందులో నోబెల్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ వెంకట్ రామకృష్ణన్, రైబోజోమ్ స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్ ఏంటి. ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ రావాలి అంటే రైబోజోమ్ లేకుండా పని జరగదు అనమాట. సో దాని గురించి చదివారు, ఆయన కెమిస్ట్రీలో ప్రైజ్ వచ్చింది. కైలాష్ సత్యార్థికి వచ్చింది, ఎంతో మంది చదువుతూ. నెక్స్ట్ అభిజిత్ బెనర్జీ, ఈయన కూడా పావర్టీని ఎట్లా తగ్గించాలి అనే దాంట్లో వచ్చింది. సో ఒకసారి మళ్ళీ టేబుల్ ఇంకొకసారి రివైజ్ చేస్తాం, ఇండియాలో ఎవరెవరికి నోబెల్ ప్రైజెస్ వచ్చాయని. ఈ నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఆయన డైనమైట్ అవన్నీ ఏంటి అని ఇన్నోవేషన్స్, డైనమైట్ స్మోక్లెస్ గన్ పౌడర్ ఇవన్నీ చేశారన్నమాట. చనిపోయి ఒక విల్లు ఉంటది కదా, అందులో రాశారన్నమాట నా పేరు మీద ఇట్లా ప్రైజెస్, నా ఫండ్ నా ఫార్చ్యూన్స్ నుంచి ఇవ్వండి అన్నట్టు. సో ఆయన విల్ అండ్ విష్ ప్రకారం ఇది జరుగుతుంది. రీసెంట్ గా యాడ్ అయింది వచ్చి ఎకనామిక్ సైన్సెస్. మొత్తం 6 ఫీల్డ్స్ లో ఇస్తున్నారు నోబెల్ ప్రైజ్. అన్ని డిస్కస్ చేసుకున్నాం, ఒక ఎకానమీ మిగిలింది, అది ఈ రోజు చెప్పుకుంటాం. సో ఇందులో ఏంటంటే $1 బిలియన్ వరకు మనీ వస్తుంది అన్నమాట. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ డిఫరెంట్ నోబెల్ ప్రైజెస్ ఇస్తున్నారు, అన్ని స్వీడన్ బేస్డే. తర్వాత నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ లో ఈసారి క్లాడియా గోల్డిన్ అనే ఆవిడకి వచ్చింది అనమాట. ఈ జెండర్ గ్యాప్ అనేది ఎందుకు ఉంది, వాళ్ళకి మనకి ఈక్వల్ పే అంటే ఉమెన్ కి మెన్ కి ఈక్వల్ పే ఎందుకు లేదు, ఏ ఫ్యాక్టర్స్ వల్ల లేదు. ఈ స్టాటిస్టిక్స్ అన్ని ఆవిడ చాలా నీట్ గా చూపెట్టారు కాబట్టి ఇట్స్ అన్ ఇష్యూ, వరల్డ్ వైడ్ ఇష్యూ కాబట్టి ఇవిడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారనమాట. జెండర్ డిఫరెన్స్ ఎందుకు తగ్గించాలి, మొన్న ఆంథ్రో క్లాస్ లో చెప్పుకున్నాం మనం. ఉమెన్ 50% ఆఫ్ పాపులేషన్, ఉమెన్ ఎడ్యుకేట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేట్ చేసినట్టు. నెక్స్ట్ ఎస్డిజీస్ లో ఏంటి, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడం ఎస్డిజి 10, జెండర్ ఈక్వాలిటీ ఎస్డిజి 5. సో ఎస్డిజీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇండైరెక్ట్ గా హంగర్ పావర్టీ అవన్నీ కూడా అడ్రస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ విల్ 50% పాపులేషన్ అంటే లేబర్ షార్టేజెస్ ఉంటే అడ్రస్ అవ్వడం, ఇలా వాళ్ళని మనని ఈక్వల్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇప్పుడు ఉమెన్ పెయిడ్ వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హై ఇన్కమ్ కంట్రీస్ లో ఎక్కువ ఉమెన్ పెయిడ్ వర్క్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, బట్ స్టిల్ జెండర్ గ్యాప్ అనేది ఇట్ ఈస్ స్టిల్ అ సిగ్నిఫికెంట్ ఇష్యూ అనమాట ఈ రోజుకి కూడా. సో ఏంటి ఆ గ్యాప్ అనేది చూద్దాం మనం. జస్ట్ స్టేటస్ ఆవిడ ఇచ్చింది కాదు ఇది. గ్లోబల్ స్టేటస్ ఏంటంటే, పెయిడ్ ఎంప్లాయ్మెంట్ లో మెన్ 80% ఉంటే ఉమెన్ 50%ే ఉన్నారు అనమాట డబ్బులు వచ్చే ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇండియాలో చూసుకుంటే ఫీమేల్ లో 24, మేల్ లో 73. సో ఆ గ్యాప్ అనేది చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. నెక్స్ట్ యూ షేప్డ్ రిలేషన్షిప్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే లో ఇన్కమ్ కంట్రీస్ లో అగ్రికల్చర్ చేస్తుంటారు, సో ఉమెన్ అనేవాళ్ళు అక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు, సో ఇలా ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ కొంచెం మిడిల్ ఇన్కమ్ లో ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టర్, అక్కడ ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది. హై ఇన్కమ్ కంట్రీస్ లో మళ్ళీ వాళ్ళకి రిప్రొడక్టివ్ రైట్స్, కాంట్రసెప్టివ్స్ ఇవన్నీ నాలెడ్జ్ పెరిగి సర్వీస్ సెక్టర్ లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఇదొక యూ షేప్డ్ ఇది ఉంది అని చెప్తున్నారు. బట్ ఈవిడేమంటారంటే ఇది అంత కరెక్ట్ కాదు, నాట్ కంప్లీట్లీ రైట్. కొన్ని బేసిక్ ఫ్యాక్టర్స్ వల్లనే ఈ గ్యాప్ అనేది అడ్రస్ అవ్వట్లేదు. లైక్ ఈ అండర్లైన్ ఇవి ఉన్నాయి కదా కాంట్రసెప్టివ్స్, ఆ ఫ్యాక్టర్స్ ని ఆవిడ తీసుకున్నారని. నెక్స్ట్ ఉమెన్ కూడా ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ లో ఎక్కువ, అంటే వాళ్ళకి అక్కడ సేఫ్టీ ఆఫ్ వర్క్ సేఫ్టీ, ఇన్సూరెన్స్, పెన్షన్ ఇట్లాంటి సేఫ్టీలు ఏమి ఉండవు అనమాట. సో అలా
ఏదో కుట్టుకోవడము, చిన్న చిన్న వర్క్స్ చేయడము, అట్లాంటి ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ లో ఉమెన్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఎందుకు అట్లా వాళ్ళు ఉన్నారు అంటే సోషల్ నార్మ్స్, మ్యారేజ్ అయ్యాక ఇంకా వర్క్ బర్డెన్ అంతా ఆవిడ మీద పడుతుంది అనమాట. సో ఆ మ్యారేజ్ బార్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్, కాంట్రసెప్టివ్స్ అవన్నీ తెలిసాక కొంచెం డెవలప్ అయ్యి వాళ్ళకి ఇప్పుడు పిల్లలనే బర్డెన్ కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కాబట్టి కెరియర్ అడ్వాన్స్మెంట్, చదువుకోవడం ఇవన్నీ చేసుకుంటున్నారు. ఈ పాయింట్ చూడండి, మంత్లీ పే సిస్టమ్. మెటర్నల్ లీవ్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి గ్యాప్ వస్తుంది, వాళ్ళు ఉన్న టైంలో ఎంత ప్రొడక్టివ్ గా చేస్తున్నారో అది చూసి అంత డబ్బులు ఇవ్వచ్చు కదా. అలా కాకుండా ఈ నెలలో బయోలాజికల్ సైకిల్ అన్ని పట్టించుకోకుండా ఈ నెలలో నువ్వు ఇన్ని రోజులు రాలేదు అని శాలరీ ఇవ్వడం వల్ల ఆ ఎర్నింగ్ గ్యాప్ అనేది మెన్ కి ఉమెన్ కి మధ్యలో బ్రిడ్జ్ అవ్వట్లేదు అన్నట్టు ఆవిడ చెప్పారని. సో అది పీస్ వర్క్ కాంట్రాక్ట్స్ లేవు, మంత్లీ వేజెస్ అనే సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు. పేరెంట్ హుడ్ ఎఫెక్ట్, చిన్న పిల్లల్ని కేర్ తీసుకోవాలంటే కేర్ ఎకానమీ ఉమెన్ మీదే పడుతుంది. చైల్డ్ కేర్ సర్వీసెస్ సరిగ్గా ఉంటే ఆవిడ చూసుకోవచ్చు వర్క్ కూడా. చైల్డ్ బర్త్ అయ్యాక కూడా ఈ ఈ ఫ్లెక్సిబుల్ అవర్స్ లో రావాలి, రాత్రి రాత్రిలో వచ్చి పని చేయాలంటే ఉమెన్ చేయలేరు అనమాట. సో ఆ వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది కూడా సెట్ చేయాలి అన్నట్టు ఆవిడ మాట్లాడతారు. సో వే ఫార్వర్డ్ ఏంటి అంటే, ఒకటి నేను ఆల్రెడీ చెప్పింది యూనివర్సల్ చైల్డ్ కేర్ అనేది ఉండాలి అని. బయాస్, సోషల్ నార్మ్ వీటన్నిటిని అడ్రస్ చేసుకోవాలి, అంటే చైల్డ్ కేర్ లో ఉమెనే కాదు వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. నెక్స్ట్ బ్రెజిల్ లో ఇది చూడండి, జస్ట్ ఒక బెస్ట్ ప్రాక్టీస్ లాగా ఎమర్జెన్సీ ఎయిడ్ క్యాష్ అని పాండమిక్ టైమ్ లో ఉమెన్ లెడ్ హౌస్ హోల్డ్ అంటే ఉమెన్ హెడ్ లాగా ఉన్న హౌస్ హోల్డ్ కి ఎక్కువ మనీ ఇచ్చారనమాట. సో వాళ్ళే కదా ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్, డబ్బులు లేకుండా వల్నరబుల్ సెక్షన్ లో ఉండేది, వాళ్ళని ఎంపవర్ చేయగానే ఈవెన్ పావర్టీ అనేది కూడా ట్యాకిల్ అయింది అనమాట బ్రెజిల్ లో. సో అందుకని ఆ గ్యాప్ ని మనం తగ్గించాలి అని, ఇది ఒక ప్రాక్టీస్ అనమాట. సో మన దగ్గర ఏం మెజర్స్ ఉన్నాయి జెండర్ గ్యాప్ తగ్గించడానికి? ఉమెన్ స్కిల్లింగ్ అవన్నీ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మొన్న లేబర్ కోడ్స్ లో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ, పెయిడ్ మెటర్నిటీ లీవ్, 26 వీక్స్ వరకు వాళ్ళు లీవ్ తీసుకోవచ్చు, డబ్బులు కూడా వస్తాయి. నెక్స్ట్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, అంటే ఇప్పుడు మైన్స్ లో గానీ ఏదైనా ల్యాబొరేటరీస్ లో గానీ పనిచేస్తే ఆ సేఫ్టీ అనేది వాళ్ళకు ఉండాలి, అది ఇందులో కవర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కోడ్ ఆన్ వేజెస్, జెండర్ బేస్ చేసుకొని వేజ్ లో డిస్పారిటీ అనేది చూపించకూడదు. నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇందులో ఈ వర్డ్స్ ఇంపార్టెంట్, డెఫినిషన్స్ గుర్తు పెట్టుకోవాలి. సో ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఇది లాంచ్ చేశారనమాట. మనం వర్డ్స్ ఏం చూసుకోవాలి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ అంటే ఎవరు, వర్క్ చేసే వాళ్ళు, వర్క్ కోసం వెతుక్కునే వాళ్ళు కూడా లేబర్ ఫోర్సే, యాక్టివ్ గా వెతుక్కుంటున్నారు కదా. సో దే ఆల్ కమ్ అండర్ లేబర్ ఫోర్స్. ఆ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ లో న్యూమరేటర్ లో వీళ్ళు, వర్క్ కోసం వెతుక్కునే వాళ్ళు డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. నెక్స్ట్ వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఎంత మంది యాక్చువల్లీ ఎంప్లాయిడ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. అన్ఎంప్లాయిడ్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి, ఎవర్ అన్ఎంప్లాయిడ్ డివైడెడ్ బై లేబర్ ఫోర్స్ అంటే వర్కింగ్, వర్క్ కోసం వెతుక్కునే వాళ్ళు. సో ఆ ఫార్ములా సరిగ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాక్టివిటీ స్టేటస్ అంటారు, ఇందులో ఏంటి మళ్ళీ అంటే రిఫరెన్స్ పీరియడ్ మారుతుంది అనమాట ఇయర్ అంతా. యూజువల్ స్టేటస్ అంటే ఇది మొన్న లైక్ యూపీఎస్సీ మెయిన్స్ లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు అంట. యూజువల్ స్టేటస్ లాస్ట్ 365 డేస్ లో ఎన్ని రోజులు పనిచేశాడు, ఎన్ని రోజులు ఊరికే తిరిగాడు అట్లా అన్నమాట. నెక్స్ట్ కరెంట్ వీక్లీ స్టేటస్, వీక్ లో ఎంత అన్నట్టు. సో ఆ స్టేటస్ లు ఆ వర్డ్స్ గుర్తు పెట్టుకోవాలి. ఫైండింగ్స్ ఏంటి, రఫ్ గా చూసుకుంటే ఎల్ఎఫ్పిఆర్ డబ్ల్యూపీఆర్ పెరిగాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. సో ఈ కొంచెం 60% ఉంది, అరౌండ్ 60% ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3% ఉంది అన్నట్టు కొంచెం ఐడియా పెట్టుకోవాలి డేటా కోసం. నెక్స్ట్ బాండ్ ఈల్డ్ ఏమి లేకుండా ఒక డైగ్రామ్ చూడాలి. బాండ్ ప్రైస్ అనేది పెరిగినప్పుడు బాండ్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. సో బాండ్ ప్రైస్ అంటే బాండ్ మీద ఎంత ప్రైస్, 100 రూపాయలు కొనుక్కుంటున్నాను అంటే అది బాండ్ ప్రైస్, దాని నుంచి నాకు అది మెచ్యూర్ అయిపోయాక 120 రూపీస్ వచ్చాయి, ఆ 20 రూపీస్ నాకు వచ్చిన ఈల్డ్ రిటర్న్స్ అనమాట. సో ఎప్పుడైతే బాండ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటే
దాని డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. ఆ ఈ ఒక్క ముక్క గుర్తు పెట్టుకోండి, అన్ని క్వశ్చన్స్ చేయవచ్చు, ఎక్కువ ఏం చదవకండి. నెక్స్ట్ ఇందులో ఏంటంటే, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని ఒక వర్డ్, అంటే ఆర్బీఐ బాండ్స్ అమ్మడం కొనుక్కోవడం, దాని వల్ల మార్కెట్ లో ఉండే మనీ పెరగడం తగ్గడం అవుతుంది అనమాట, లిక్విడిటీ పైకి కిందికి అవుద్ది. నెక్స్ట్ బాండ్ అంటే ఏంటి, జస్ట్ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్స్ కార్పొరేట్స్, ఇందాక మున్సిపల్ బాండ్ అంటే మున్సిపాలిటీస్ వీళ్ళందరూ బాండ్స్ ఇష్యూ చేస్తారు, పేపర్ ఇష్యూ చేస్తే ఇన్వెస్టర్ వెళ్ళి డబ్బులు పెడతారు అన్నమాట. అది ఎవరన్నా ఇష్యూ చేయొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అంటే అందులో మళ్ళీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని ఉంటాయి, 1 ఇయర్ లోపలే మెచ్యూర్ అయిపోతుంది, అప్పుడేమో దాన్ని ట్రెజరీ బిల్ అంటాము. 1 ఇయర్ తర్వాత అవుతుంది అంటే దాన్నేమో గవర్నమెంట్ బాండ్ ఆర్ డేటెడ్ సెక్యూరిటీస్ అంటాం. బాండ్ ఈల్డ్ ని మనం ఇంట్రెస్ట్ రేట్ ఆర్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అని ఇంకా వేరే వర్డ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు, ఆ బాడీ గురించి తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, బాడీలో అదే పేరు ఉంది, రిపోర్ట్ లో కూడా అదే పేరు ఉంది. సో అట్లా అట్లా గెస్ చేయాలి. సో ఈ యుఎన్ సిటిఏడి గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో ఉన్నాయి. ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, అంటే గవర్నమెంట్స్ పెట్టుకున్నాం అన్నమాట. నెక్స్ట్ 4 మెయిన్ ఏరియాస్ లో ఇది పనిచేస్తుంది. ఆ ఏరియాస్ సేమ్ మళ్ళీ రిపోర్ట్ పేర్లు ఏరియాస్ మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎకనామిక్ పాలసీస్. ట్రేడ్ ఎలా అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, పాలసీస్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా, అండ్ ఇన్నోవేషన్ బాగుందా లేదా. సో రిపోర్ట్ చూడండి మళ్ళీ. ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, డిజిటల్ ఎకానమీ, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, రివ్యూ ఆఫ్ మారిటైమ్ ట్రాన్స్పోర్ట్. ఆ రిపోర్ట్స్ కొంచెం గుర్తు పెట్టుకోవాలి, పెట్టుకుంటే సేమ్ మ్యాండేట్ కూడా అదే బాడీ. నెక్స్ట్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్, అంటే ఇప్పుడు బ్యాంక్స్ కొంచెం వాటి ఫైనాన్షియల్ హెల్త్ బాగోడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు అన్నమాట. పెద్ద బ్యాంక్స్ అయితే అవి ఏమైనా ఫెయిల్ అయితే ఈవెన్ ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో అది నాట్ జస్ట్ బ్యాంక్స్ కే కాకుండా ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ కి 2021 లో ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్ కూడా ఎక్కువ లోన్ అమౌంట్ ఇస్తున్నాయి, అండ్ దెన్ వాళ్ళ సైజ్ అనేది పెరగడం, సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ అనేవి ఉండడం వల్ల వాటి మీద ఇది ఎక్స్టెండ్ చేశారు అన్నమాట పీసీఏ అనేది. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ ఓన్డ్ ఎన్బిఎఫ్సిస్ మీద కూడా పీసీఏ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎన్బిఎఫ్సిస్ లో మళ్ళీ 4 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట, బేస్, మిడిల్, అప్పర్, టాప్. పైకి వెళ్తున్న కొద్దీ వాళ్ళ సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది, సో వాళ్ళని కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. యాజ్ ఆఫ్ నౌ ఈ ముగ్గురిని కంట్రోల్ చేస్తున్నారు, ఇంకా బేస్ లేయర్ ని కంట్రోల్ పీసీఏ కింద తీసుకురాలేదు, ఎందుకంటే అవి చిన్నవి కదా. సో అవి కాస్త లోన్స్ ఇచ్చేసినా కూడా పర్లేదు, వాటి దగ్గర నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవి ఉన్నా కూడా ఓకే, అంతగా ఎకానమీ మీద ఇంపాక్ట్ రాదు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ఫుల్ డిఫాల్టర్స్ మీద డైరెక్షన్ ఇచ్చింది. అంటే విల్ఫుల్ డిఫాల్టర్ ఎవరు, ఎవరెవరు వీళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్ అని ఒక లిస్ట్ పెట్టుకోవచ్చు అన్నట్టు. సో నాట్ జస్ట్ బ్యాంక్స్, అందరూ ఇప్పుడు ఎన్బిఎఫ్సి, ఆర్ఆర్బి, ఎల్ఏబి, నాబార్డ్ వీళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ లిస్ట్ పెట్టుకోవచ్చు విల్ఫుల్ డిఫాల్టర్ అని. విల్ఫుల్ డిఫాల్టర్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ కట్టరు అన్నమాట. సో అలాగా డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే మామూలుగా 25 లాక్స్ అబవ్ పట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్, లార్జ్ విల్ఫుల్ డిఫాల్టర్ అంటే 1 క్రోర్ కంటే ఎక్కువ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు అన్నమాట. చూడండి అలా కూడా బతకొచ్చు. నెక్స్ట్ 6 మంత్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, 6 మంత్స్ కంటే ఎక్కువ రోజులు ఉంటే అంటే అప్పటికి కూడా వాళ్ళు ప్రిన్సిపల్ కట్టట్లేదు, ఇంట్రెస్ట్ కూడా రిటర్న్ చేయట్లేదు, సో అది టైం పీరియడ్ అనమాట. ఎన్పిఏ ఏంటి, ఎన్పిఏ అంటే 90 డేస్ వరకు వాళ్ళు ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ ని కానీ పే చేయలేదు, సో అది ఆ టైం లైన్ ఒకటి. ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కు ఒక కమిటీ ఉంటుంది,
వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు, ఎందుకు నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే ఏమన్నా చెప్తావా, లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం అన్నట్టు చిన్న వార్నింగ్ ఇస్తారు, ఇవ్వకపోతే వాళ్ళ కర్మ అన్నట్టు. అదర్ ప్రావిజన్స్ ఏంటంటే ఒక లిస్ట్ పెట్టుకుంటారు విల్ఫుల్ డిఫాల్టర్స్ అని, వాళ్ళకి 1 ఇయర్ వరకు ఏ లోన్స్ ఇవ్వరు, ఇస్తే మరి ఎన్పిఎస్ అనేవి పెరుగుతాయి కదా, సో మనకి ఇంపాక్ట్ అవుద్ది, అందుకని ఆర్బిఐ రిలీజ్ చేసింది డైరెక్షన్స్ ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవన్నీ తగ్గడానికి. నెక్స్ట్ కార్డ్ ఆన్ ఫైల్ టోకెనైజేషన్, అంటే మనం ఏదన్నా కొన్నప్పుడు మన కార్డ్ డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉంటాయి, ఒకటి బ్యాంక్స్ దగ్గర, ఇంకొకటి యూపీఐ ఫోన్ పే వీళ్ళు ఉన్నారు కదా ఆ మధ్యలో పేమెంట్ సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ వీళ్ళ దగ్గర మన కార్డ్ డేటా అనేది ఉంటుంది. సో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ అయిపోయి ఎక్కువ థెఫ్ట్స్ అవుతున్నాయి, అది కంట్రోల్ చేయాలంటే ఏంటి, ఆ కార్డ్ డేటా అనేది మనం కొద్దిగా జాగ్రత్త పడాలి, సెన్సిటివ్ డేటా అందరి దగ్గర ఉండకూడదు. సో ఇప్పుడు టోకెనైజేషన్ వల్ల ఏంటంటే డేటా ఒక కార్డుకి ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు, ఇప్పుడు ఆధార్ ఎలాగైతే యూనిక్ నెంబరో ఒక ప్లాట్ఫామ్ మీద నా కార్డ్ని నేను సేవ్ చేస్తే, ఇప్పుడు స్విగ్గీలో కార్డ్ సేవ్ చేశామనుకోండి, అక్కడ ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుద్ది అనమాట, జనరేట్ అయ్యి వాళ్ళకు ఓన్లీ టోకెన్ నెంబరే తెలుస్తుంది, నీ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళకి తెలియదు, ఆ నంబర్ తోనే వాళ్ళు సమ్ ఎక్స్ ఈ నెంబర్ పేమెంట్ చేస్తున్నాడు అంతే. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు షాపింగ్ ప్లాట్ఫామ్స్ వరకు వెళ్ళదు అనమాట, జస్ట్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ సిస్టమ్ వరకే రిస్ట్రిక్ట్ అయిపోతుంది, అందుకని కార్డ్ టోకెనైజేషన్ అని పెట్టారనమాట. దీనికి మన అమితాబ్ బచ్చన్ కూడా యాడ్స్ లో ఇచ్చారనమాట అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ 52nd జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జరిగింది, వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ జిఎస్టి కౌన్సిల్ అంటే ఏంటి దాని గురించి చూద్దాం. మొన్న కూడా మనకి కరెంట్ అఫైర్స్ క్లాస్ లో చెప్పారు 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్టికల్ 279A, చైర్పర్సన్ ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్, డెసిషన్ తీసుకోవాలి అంటే 3/4 ఆఫ్ ద పీపుల్ ఓట్ చేయాలన్నమాట, 3/4 మెజారిటీ ఉంటేనే అది పాస్ అవుద్ది. అందులో కూడా స్టేట్స్ కి వెయిటేజ్ ఎక్కువ, 2/3 వెయిటేజ్ ఫర్ స్టేట్స్, 1/3 ఫర్ సెంటర్. ఇది జిఎస్టి కౌన్సిల్ గురించి. ఇప్పుడు వాళ్ళు ఏం రికమెండేషన్స్ ఇచ్చారు, ఒకటి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్స్ అని ఉంటాయి డిఎంఎఫ్, వాటికి జిఎస్టి నుంచి ఎగ్జెంప్షన్. అదేంటంటే ఇప్పుడు మినరల్స్ ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి కదా, మనకి ఇండియాలో ఏమేమి అసెట్స్ ఉన్నాయని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి పాసిబుల్ అవుద్ది జిఎస్టి అనేది తగ్గిస్తే, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ జిఎస్టి రేట్, మొలాసెస్ మీద తగ్గించారు, మొలాసెస్ అంటే షుగర్ కేన్ మొత్తం తీసాక పిప్పి లాగా మిగులుతుంది కదా అదే మొలాసెస్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, అంటే మన బియర్ వాటిలో 5% అలా ఉంటుంది, ఎక్స్ట్రా అంటే ఏంటంటే ఇట్స్ హైలీ ఇంకా చాలా క్లీన్ అనమాట, అది తాగితే పోతాం అది తాగండి. సో హైలీ కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాల్, ఇదేంటి ఫార్మస్యూటికల్స్ పర్ఫ్యూమ్స్ వీటిలలో వాడతారు, సో దాని మీద జిఎస్టి తగ్గించామని చెప్తున్నారు అనమాట. ఇవి కొన్ని రికమెండేషన్స్. ఇంకొకటి జిఎస్టి ఏటి, అదేంటి జిఎస్టి ఏటి అనేది ఒక అపెల్లేట్ ట్రిబ్యునల్ అనమాట, ఆ లా మీద మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే దీనికి వెళ్ళి అపీల్ చేస్తాము. సో దీని మీద కూడా కొంచెం వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు, దాంట్లో చైర్పర్సన్ అయితే ఎంత ఏజ్ ఉండాలి, 50 ఇయర్స్ ఏజ్ ఉండాలి, ఎంత వరకు ఉండాలి 70 ఇయర్స్ వరకు, వేరే మెంబర్స్ అయితే 67 ఇయర్స్ వరకు. సో ఆ జిఎస్టి ఏటి అనేది ఒక బాడీ, జిఎస్టి ఒక బాడీ, ఆ రెండు గుర్తుపెట్టుకో, వేరే ఇంకా ఆల్కహాల్ విషయాలు ఎలానో గుర్తుంటాయి. నెక్స్ట్ ఐఆర్డిఏఐ ఇష్యూడ్ బీమా వాహక్ గైడ్ లైన్స్, బీమా అంటే ఏంటి ఇన్సూరెన్స్, సో ఆ పేరు చూడంగానే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెంచాలనుకుంటున్నారు, కంట్రీలో మూల మూలలు అందరినీ అవేర్నెస్ జనరేట్ చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. సో ఈ బీమా వాహక్ స్టేటోల్ దగ్గరికి వెళ్ళి ఇది ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా ఫామ్ ఫిల్ చేయాలి, కేవైసీ అంటే ఇది అని చెప్తే వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో ఐఆర్డిఏఐ ఉంది కదా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ గోల్ కింద TBHG అనే ప్రోగ్రామ్ ని పెట్టారు. నెక్స్ట్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్,
రెండు మూడు సార్లు ఇది డిస్కషన్ అయింది, క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటని. మన ఇండియా అంటే మన నేషన్ లో కొన్ని క్రిటికల్ సెక్టర్స్ హెల్ప్ అవ్వడానికి క్రిటికల్ మినరల్స్ అనేవి యూజ్ అవుతాయి. డిఫెన్స్, ఏరోస్పేస్, ఇట్లాంటివన్నీ, సెమీ కండక్టర్స్, వీటన్నిటిలో. సో ఇప్పుడు ఏం చేశారంటే లిథియం, నియోబియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద రాయల్టీ రేట్స్ అనేవి తగ్గించారు. సో ఫస్ట్ రాయల్టీ రేట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నేను ఒక అంటే మైనింగ్ చేసే వాళ్ళని అనుకోండి, నేను ఇన్వెస్టర్ అనుకోండి, సపోజ్ నేను ఏదన్నా మైనింగ్ చేస్తున్నాను అంటే నేను రెంట్ కట్టాల్సి ఉంటుంది, చేసినందుకు నేను రెంట్ కడతాను అనమాట గవర్నమెంట్ కి, అది రాయల్టీ రేట్. ఆ రేట్ ని తగ్గిస్తే ఏంటి, నేను ఇంకా వచ్చి ఎక్కువ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాను ఎక్కడెక్కడ రిజర్వ్స్ ఉన్నాయని. ఇప్పుడు లిథియం రిజర్వ్స్ ఓన్లీ కొన్ని దగ్గరలో ఉన్నాయని చెప్పారు మన కరెంట్ అఫేర్స్ దాంట్లో, జమ్మూ కాశ్మీర్ లో, రాజస్థాన్, ఒక రెండు చోట్ల ఉన్నాయన్నమాట. సో అది ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఈ రేట్స్ అనేవి తగ్గించుకోవాలి. ఇంకొకటి ఎందుకు తగ్గిస్తున్నారు అంటే వరల్డ్ లోనే మన ఇండియాలో హైయెస్ట్ రాయల్టీ రేట్స్ చార్జ్ చేస్తున్నారు అనమాట. సో వరల్డ్ లెవెల్లోకి తీసుకొస్తే మన దగ్గర ఈ యాక్టివిటీ ఇంపోర్ట్ డిపెండెన్సీ కూడా తగ్గుతుంది. వన్స్ రిజర్వ్స్ అనేవి మనకు దొరికితే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ ఎందుకంటే ఇప్పుడు మరి డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్ ఎక్కువ వాడతాం అన్నమాట అందులో. నెక్స్ట్ ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ ఇది ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. సిటీ అంటే ఇంకా ఆ బాడీ, ఆ మినిస్ట్రీ. సో ఎవరికి వచ్చింది గెస్ చేస్తారేమో, ఇందోర్కి వచ్చింది అని క్లీనెస్ట్ సిటీ అలా అంటారు. సో ఎవరైతే ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్, క్లీన్ గా పెట్టుకోవడం ఇలాంటివన్నీ మంచి ప్రోగ్రెసివ్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి ఇస్తున్నారనమాట అవార్డ్స్, ఇందోర్, సూరత్, ఆగ్రా మూడు ప్లేసుల్లో. యూటీలోనైతేనేమో ఛత్తీస్గఢ్, సారీ చండీగఢ్. నెక్స్ట్ గోవా రోడ్ మ్యాప్ ఫర్ టూరిజం. ఇదేంటంటే టూరిజం లో టూరిస్ట్ అనేవాళ్ళు కొంచెం చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేసినా కూడా గ్రీన్ టూరిజం అనేది ప్రమోట్ అవుద్ది. సో దే హ్యావ్ టు అధియర్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మిషన్ లైఫ్. లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు ఏదో వెళ్తాము ప్లాస్టిక్ బాటిల్స్, ప్లేట్స్ అలా విసిరేయకుండా, లిటరింగ్ అవన్నీ చేయకుండా మనం జాగ్రత్తగా ఉంటే టూరిజం అనేది కూడా బాగా జరుగుద్ది. సింపుల్ యాక్షన్స్ వల్ల ఎన్వైర్న్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకో అని పెట్టిన రోడ్ మ్యాప్ అని. నెక్స్ట్ మొన్న క్లాస్ లో అడిగాను రాడ్ టెప్ స్కీమ్ అని గుర్తుండుంటే. ఇప్పుడు మనం ఏదన్నా ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా కస్టమ్ డ్యూటీ అని వేస్తాం అనమాట. సో ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా డ్యూటీస్ వేస్తే ఎక్స్పోర్ చేసేవి తగ్గిపోతాయి. సో వాళ్ళ మీద వేసే డ్యూటీలు, ట్యాక్స్లు, లెవీస్ ఏమన్నా ఉంటే కలెక్ట్ చేసుకున్న ఫస్ట్ మళ్ళీ రిటర్న్ వేసేస్తారు అనమాట వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందంటే మోర్ అండ్ మోర్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి కంట్రీ నుంచి. సో ఆ డ్యూటీ రెమిషన్ స్కీమ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ దాన్ని రాడ్ టెప్ అంటాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద దీన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇంకొంచెం ఎక్స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి. నెక్స్ట్ ఆటోమేటిక్ స్టేటస్ హోల్డర్ సర్టిఫికేట్. స్టేటస్ హోల్డర్ అంటే ఇది కూడా కామర్స్ మినిస్ట్రీ వాళ్ళే ఇస్తున్నారు. కొంతమంది బిజినెస్ లీడర్స్ ఉంటారనమాట, వాళ్ళకి ట్రేడ్ చేయడం ఇవన్నీ బాగా తెలిసి ఉంటాయి, దే ఎస్టాబ్లిష్డ్ లీడర్స్. వాళ్ళకి స్టేటస్ కార్డ్ ఇస్తే వాళ్ళ బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుద్ది, మన ప్రోడక్ట్స్ క్రెడిబిలిటీ పెరుగుద్ది. సో చిన్న టాపిక్, అందులో పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు, జస్ట్ అవార్డ్ తెలుసు. నేను ఏదైనా స్కిప్ చేస్తే అది సార్ కవర్ చేస్తారు, నాకు డౌట్స్ ఉన్నాయి అందులో. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ లో మన ర్యాంక్ 40, అంటే బాగానే జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారు, గ్లోబల్ ఇన్నోవేషన్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వీపో, ఇన్సీడ్, ఇంకా కార్నెల్ యూనివర్సిటీ, వీళ్ళందరూ కలిపి ఈ ర్యాంకింగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ప్రతిసారి 13 ఇయర్స్ నుండి స్విట్జర్లాండ్ కే వస్తుంది అనమాట. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్స్ ఫైల్ చేసుకోవడం కానీ, ఇన్నోవేషన్స్, స్టార్టప్స్ అవన్నీ ఎలా జరుగుతున్నాయి అని ఇది చూస్తుంది అనమాట పర్టిక్యులర్ ఇండెక్స్. సో వీపో గురించి మనం తెలుసుకోవాలి. దీని హెడ్ క్వార్టర్ ఏమో జెనీవాలో ఉంది, స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్. ఎస్, ఇండియా ఈజ్ అ మెంబర్. తర్వాత మేజర్ ట్రీటీస్ ఏంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికి, జస్ట్ కొద్దిగా ఐడియా పెట్టుకోవాలి. ప్యారిస్ కన్వెన్షన్, బర్న్ కన్వెన్షన్, ఇంకొకటి పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ.
తర్వాత మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్, మొన్న అనుకున్నాం కదా, డిఫరెంట్ కంట్రీస్ అందరూ కలిపి రీజనల్ గా వాళ్ళ బ్యాంక్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఆ ఏరియాలో ఫైనాన్స్ సస్టైనబిలిటీ ఉండడానికి. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ G20 వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాటిని ఇంకా బిగ్గర్, బోల్డర్, ఇంకేం చేయాలనుకున్నారు, బెటర్ MDBs చేద్దామని అనుకుంటున్నారు అన్నమాట. అవి బాగుంటే అక్కడ ఉన్న ఏరియా అంతా కూడా బాగుంటది అన్నట్టు. సో అక్కడ ఉన్నదంతా పెద్ద ఇదేం కాదు, కానీ వరల్డ్ బ్యాంక్ లో మనకి ఇక్కడ వాళ్ళు మీగా అని ఇచ్చారు, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అని. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఒక గ్రూపింగ్ అన్నమాట, దాని కింద ఇవి ఉన్నాయి 5 ఇన్స్టిట్యూషన్స్, అవి మనకు తెలియాలి. ఐబీఆర్డీ, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, వీళ్ళు ఏంటంటే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కి లోన్స్ ఇస్తారు. ఇంకొకటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, గ్రాంట్స్ ఇవ్వడం ఏదన్నా కొంచెం కన్సెషనల్ రేట్స్ లో. తర్వాత ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్, ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఈ బాడీ. మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అంటే ఈ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మేము గ్యారంటీ లాగా ఉంటాము, రిస్క్ ప్రూఫ్ ఇన్సూరెన్స్ అవన్నీ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ FDIని ఎంకరేజ్ చేస్తారనమాట. తర్వాత ICSID, ఇదేంటి, సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, అందులో ఇండియా పార్ట్ కాదు. ఇంతవరకు మనకు తెలియాలి వరల్డ్ బ్యాంక్ దాని. నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్ బాండ్ ఇండెక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటి అని, ఇది ఒక కోర్ బోర్డ్ లాగా అనమాట. ఇప్పుడు నేను ఇన్వెస్టర్ అనుకోండి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని తెలుసుకోవడానికి బాండ్ ఇండెక్స్ అనమాట. ఎమర్జింగ్ మార్కెట్ అంటే ఏ డెవలపింగ్ కంట్రీస్, జస్ట్ ఎగ్జాంపుల్ కి ఇండియా, చైనా, ఇవి బాండ్స్ ఎందులో పెడితే నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఆ ర్యాంకింగ్స్ అందులో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇందులో బెంచ్ మార్క్ అని ఒకటి ఉంది. బెంచ్ మార్క్ అంటే రిఫరెన్స్ లాగా, ఈ రిఫరెన్స్ తో పోల్చుకొని ఏది బాగా చేస్తుంది ఏది బాగా చేయట్లేదు. సో ఆ బెంచ్ మార్క్ లో మన గవర్నమెంట్ బాండ్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు జేపీ మోర్గన్ వాళ్ళు. అంటే ఏంటి, మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాగున్నాయి, రిస్క్ తక్కువ ఉంది అన్నట్టే కదా. సో దాని వల్ల వచ్చే మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి, వేరే వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకున్నప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేయడం, ఇలాంటి బెనిఫిట్స్ మనకు ఉంటాయి. రూపీ డిమాండ్ కూడా పెరుగుద్ది. నెక్స్ట్ నెక్స్ట్ సెపరేటిజం, జస్ట్ లాస్ట్ క్లాస్ లో నేను ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి చెప్పాను. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక ఫార్మల్ ఆర్గనైజేషన్ పెట్టుకొని మొత్తం ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటారు అన్నమాట. అయితే సెపరేటిజం కి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి మధ్యలో లింకేజెస్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. సెపరేటిజం అంటే ఏంటి, ఖాలిస్తాన్, బోడోలాండ్, గోర్ఖాల్యాండ్, నాగాలింగ్, ఇలా మేము బయటికి వెళ్తాం లేకపోతే మాకు సెపరేట్ స్టేట్ హుడ్ ఇవ్వండి, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్, అది కూడా మనం చూద్దాం, సెపరేట్ అయిపోదాం అనే టెండెన్సీస్ వాళ్ళల్లో ఉంటాయి బికాస్ ఆఫ్ దేర్ ఓన్ వాళ్ళ రిలీజియస్ కల్చరల్ ల్యాండ్ లింగ్విస్టిక్ ఐడెంటిటీస్ వల్ల. మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేయడానికి, అంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ తో లింకప్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని తగ్గించాలి. ఇప్పుడు పుష్ప మూవీని గుర్తు తెచ్చుకోండి, నెక్స్ట్ 3 ఆర్టికల్స్ లోని నేను చాలా రిఫరెన్స్ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్, సో సెపరేటిజం లో ఏమేం టైప్స్ ఉన్నాయంటే ఇన్సర్జెన్సీ, నిన్న సార్ చెప్పారు దండకారణ్య ఫారెస్ట్ లో మావోయిస్ట్ ఉంటారని. అది ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఆర్మ్డ్ రెసిస్టెన్స్ అనమాట అగేన్స్ట్ ద స్టేట్, ఇట్లా ల్యాండ్ మైన్స్ పెట్టడం ఇట్లాంటి పనులన్నీ చేస్తాము. సో అది ఇన్సర్జెన్సీకి ఎగ్జాంపుల్, ఇదేంటి ఆర్మ్డ్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెపరేటిజం, సెపరేట్ స్టేట్ హుడ్ లో స్టేట్ హుడ్ మూమెంట్, ఏదో ఒక స్టేట్ నుండి కానీ డిఫరెంట్ స్టేట్ నుండి కానీ మాకు ఒక సెపరేట్ గా ఒక స్టేట్ ఇవ్వండి అని అడుగుతారు అనమాట. నెక్స్ట్ అటానమీ మూమెంట్ అంటే
ఆ ఏరియాలోనే ఉంటారు, ఆ స్టేట్ లోనే ఉంటారు, బట్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ కావాల్సి ఉంటది అనమాట. దానికి ఎగ్జాంపుల్ బోడోలాండ్, వాళ్ళకి ఏంటంటే కొంచెం జుడిషియల్ అటానమీయో లెజిస్లేటివ్ అటానమీయో ఇలా కావాలంటే వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళ ప్రాక్టీసెస్ బట్టి వాళ్ళ ఓన్ లాస్ వాళ్ళు చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ సెసేషనిస్ట్ మూమెంట్ అంటే ఇంక వెళ్ళిపోదాం మంది కాదు ఇది మేము వేరు అన్నట్టు, అది గ్రేటర్ నాగాలి, వీళ్ళు ఇంకో డిఫరెంట్ టైప్ అనమాట. ఇండియాయే కాదు మయన్మార్ నుంచి కూడా చిన్న పీస్ కావాలి వీళ్ళకి, అలా సెపరేట్ అవుదామని అనుకుంటున్నారు. సో అసలు ఎందుకు మనకి సెపరేటిస్ట్ టెండెన్సీస్ అనేవి ఎందుకు వస్తాయి, ఎవరిదన్నా ఒకరి దగ్గర ఒకటి ఉంది మన దగ్గర లేదు అన్నప్పుడే ఇలాంటివి వస్తాయి అనమాట. అదే ఇంబ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ వల్ల వస్తుంది ఇది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ వాళ్ళు ఒక ఐసోలేటెడ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, కనెక్టివిటీ లేదు, ప్రాజెక్ట్స్ కడతామంటున్నారు కానీ అందులో డిలే ఉంది, ఎప్పటికీ అవ్వట్లేదు. సో అవన్నీ చూసి మమ్మల్ని వదిలేస్తే మేము ఏదో చేసుకుంటాం అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. నెక్స్ట్ కల్చరల్ ఐడెంటిటీ, డిఫరెంట్ ట్రైబ్స్ వాళ్ళ ఎథినిసిటీ అంతా డిఫరెంట్, సో వాళ్ళకి ఇందులో కలిసి మెయిన్లాండ్ ఇండియాకి వాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటాయి. హిస్టారికల్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మిజోరాం సెసేషనిస్ట్ మూమెంట్ లో ఏంటంటే ఇంతకు ముందు బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు వాళ్ళు పార్ట్ కాదు, సో ఇండిపెండెన్స్ రాగానే ఇండియాలో పార్ట్ ఉండాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు. సో అలా హిస్టారికల్ రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ఇలాంటి సెపరేటిస్ట్ ఓన్లీ ఇండియాలోనే కాదు వరల్డ్ ఓవర్ ఉన్నాయి అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద స్టేట్, ఈ స్టేట్ మా కోసం పనిచేయట్లేదు అని ఫీలింగ్ వస్తే వాళ్ళు సెపరేట్ అవ్వాలి అనుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ మాలి, బుర్కినా ఫాసో ఇవన్నీ వెస్ట్ ఆఫ్రికాలో ఉంటాయి. ఫారెన్ పాలసీ, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, అందులో కొంతమందికి ఎలా ఉంటుంది అంటే నేటోలో వెళ్ళి కలిసిపోతే మనకు బెటర్ గా ఉంటదేమో అని ఫీలింగ్ ఉంటుంది. సో దాని వల్ల కూడా వస్తుంది ఫీలింగ్. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్, వేరే వాళ్ళు వీళ్ళకి ఫైనాన్సెస్ ఇచ్చి ఇప్పుడు ఉల్ఫా అవన్నీ మాట్లాడుతున్నాం కదా, వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు, వేరే కంట్రీస్ వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేసి ప్రవోక్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోయి మేము సెపరేట్ అవుతామని అరుస్తాం. సో కన్సర్న్స్ ఏంటి రిగార్డింగ్ ద సెసేషనిస్ట్ మూమెంట్ అంటే ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్ తో లింకప్ ఎక్కువ అయి ఉంటది అనమాట. అంటే మాఫియా, ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ ఇలాంటి పనులు కూడా అక్కడ జరుగుతాయి. సో దాని వల్ల లా అండ్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఖాలిస్తాన్ మూమెంట్ జరగడం వల్ల ఇండియా కెనడా రిలేషన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇండియా అప్రోచ్ ఏంటి, మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, డెవలప్మెంటల్ సెక్యూరిటీ మెజర్స్ రెండు తీసుకుంటున్నాం మనము. డెవలప్మెంట్ అంటే రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించడం, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సెక్యూరిటీ మెజర్స్ వచ్చేసి ఆఫ్స్పా ఉంది, టాస్క్ ఫోర్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ డిఫరెంట్ బాడీస్ కూడా పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా డెవలప్మెంట్ లో ఇది కూడా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని, బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ లో కూడా అటానమీ అనేది ఇచ్చారు, 56th షెడ్యూల్ 371A, ఇలా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఫెడరలిజం ని ప్రమోట్ చేస్తానే ఉన్నారని. నెక్స్ట్ ఇండియాస్ యాంటీ టెర్రరిజం అప్రోచ్ కొంచెం సిమిలర్ టాపిక్ ఏ ఇది కూడా. ఇది ఏంటంటే టెర్రరిజం ని తగ్గించాలి అంటే దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం ఈకోసిస్టమ్ ని కౌంటర్ చేయాలి. మళ్ళీ సేమ్ జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి, ఇప్పుడు పుష్ప మూవీలో పుష్ప ఎందుకు దొరకలేదు, అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ దాచేస్తారు అనమాట. సో అలాంటి వాళ్ళని కూడా మనం కొంచెం తగ్గిస్తే టెర్రరిజం అనే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. పుష్ప టెర్రరిజం చేయట్లేదు ఎగ్జాంపుల్ కి చెప్తున్నా. నెక్స్ట్ ఇండియాస్ అప్రోచ్ టు ట్యాక్లింగ్ టెర్రరిజం, మళ్ళీ లెజిస్లేటివ్ లో ఎప్పుడే యుఏపీఏ అని చూసామా, ఎన్డీపీఎస్, పిఎంఎల్ఏ ఇవన్నీ యాక్ట్స్ కూడా వస్తాయి అనమాట. డెడికేటెడ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, మన 26/11 అటాక్స్ అవ్వగానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని పెట్టుకున్నాం, అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వస్తుంది. అండ్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసే బాడీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కౌంటరింగ్ ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం, వరల్డ్ ఓవర్ గా ఎఫ్ఏటిఎఫ్ అనే బాడీ గైడ్ లైన్స్ పెడుతుంది, అవి మనం ఫాలో అవుతుంటాం. మన దగ్గర ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళు ఉన్నారు. ఇంకా టెర్రరిజం అంటే చాలు, ఇండియా మొత్తం అన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడుతుంది అనమాట కౌంటర్ టెర్రరిజం, ఎస్సీఓ, ర్యాట్స్,
నెక్స్ట్ ఏషియా పసిఫిక్ గ్రూప్, యురేషియన్ గ్రూప్, అన్నిట్లో మనం ఐపీఎఫ్ అన్నిట్లో మాట్లాడుతూనే ఉంటాం టెర్రరిజం తగ్గించాలి అంటే. అండ్ మన కంట్రీలో చేసిన పనులు ఏంటి అంటే, ఈ వర్డ్ విన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ పీపుల్, మనసు గెలుచుకుంటే టెర్రరిజం అనేది తగ్గుద్ది అన్నట్టు. సో దానికి కెపాసిటీ బిల్డింగ్ అని ఉడాన్ స్కీమ్ పెట్టారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో. అంటే 370 తర్వాత ఏమైంది అనే దాంట్లో ఇది ఇప్పుడు మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అంటే మనం టెర్రరిజం వైపు అప్రోచ్ ఎందుకు మార్చుకోవాలి, అవసరం ఏమొచ్చింది సడన్ గా అంటే, ఇప్పుడు వాళ్ళు మనకంటే ఎక్కువ ఎవాల్వ్ అయిపోయి ఉన్నారనమాట. టెలిగ్రామ్, యూట్యూబ్ అన్ని వాడి బాంబ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, డార్క్ వెబ్ వాడి మనీ లాండరింగ్, ఇలాంటి టెక్నాలజీస్ మనకంటే ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు. సో అవి తగ్గించాలి అంటే మనం మన అప్రోచ్ ని రిఫార్మ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు మొన్న హమాస్ వాళ్ళు చూడండి ఎట్లా చేశారు, ఇట్స్ అ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ వెపన్స్ అనమాట, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అండ్ మన ఇండెక్స్ లో చూడండి మన ర్యాంక్ 13th అనమాట. సో చాలా ఎక్కువ ఎఫెక్టెడ్ మనం బికాస్ ఆఫ్ టెర్రరిజం. వీటన్నిటి వల్ల వీ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ యాంటీ టెర్రరిజం ఫ్రేమ్ వర్క్ మనకి ఉండాలి అని చెప్తున్నాం. అంతా అదే ఉంది. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇదేంటంటే ఇప్పుడు ఏదైనా స్టేట్ లో యాక్టివిటీ జరిగినా కూడా స్పెషల్ గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సిబిఐ అయితే కన్సెంట్ తీసుకొని వస్తుంది. ఇంకా అలాంటివి ఏమి ఉండదు, డైరెక్ట్ వచ్చి యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా టెర్రరిజం కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నారు అంటే అందులో ఇది కూడా అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట, ఆ ఏజెన్సీస్ కి, బాడీస్ కి, డేటా కలెక్షన్ లోని స్పీడీ ట్రయల్ అంటే ఎక్కువ లేట్ అయిపోకుండా వెంటనే కన్విక్షన్ జరిగిపోయేటట్టు, వీడే తప్పు చేశాడు అన్నట్టు. ఇంకేంటి విజిలెన్స్, వాటిలో కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. నెక్స్ట్ ఇంకా ఫిక్కీ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. అందరు చెప్పేది ఏంటంటే ఈ టెర్రరిజం, సెపరేటిజం, ఇన్సర్జెన్సీ అన్ని యాక్టివిటీస్ కి ఆర్గనైజ్డ్ క్రైమ్ తో లింకేజెస్ అనేవి ఉన్నాయి, అవి తగ్గించాలంటే ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. నెక్స్ట్ గ్లోబల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇండెక్స్ లో ఏంటంటే మన స్కోర్ 4.3, అంటే కొంచెం 1 to 10 లో కాస్త తక్కువే ఉంది అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. అదొక్కటి చూడండి. నెక్స్ట్ అంతా సేమ్ మాటలు రాసింది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కొత్త ఫ్లాగ్ అనమాట ఇది. ఇందులో ఎంబ్లెమ్ ఉంది మనది, 4 లయన్స్, ఈ అశోక్ చక్ర, కింద సత్యమేవ జయతే అని ఉంటది. అది ముండక ఉపనిషత్ నుండి తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ ఈగల్ ఉంది. ఎయిర్ ఫోర్స్ అంటే వాళ్ళు ఎగురుతారు కదా, అలా ఈగల్ అనమాట, హిమాలయన్ ఈగల్ ఉందని గుర్తుపెట్టుకోండి. అందులో వాళ్ళ మోటో ఏంటంటే టచింగ్ ద స్కై విత్ గ్లోరీ, భగవద్గీత నుండి ఇన్స్పైర్ అయ్యారు. దేవనాగరి స్క్రిప్ట్ లో రాసింది అని ఒకటి. నెక్స్ట్ ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలో నాకు తెలీదు, సోనో బుయోజ్ అనుకుంటాను. అదేంటంటే ఇప్పుడు ఓషన్ లో సబ్మెరీన్స్ నుండి సౌండ్స్ వస్తాయి కదా, సో ఎవర్ ఎనిమీ సబ్మెరీన్, ఆ థ్రెట్ ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఆ సౌండ్ ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట, హైడ్రోఫోన్ దట్ డిటెక్ట్స్ అండర్ వాటర్ సౌండ్. సో అది ఇది ఎక్కువసార్లు దానికి. నెక్స్ట్ సింబెక్స్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా ఇంకా సింగపూర్ వాళ్ళు మారిటైమ్ ఎక్సర్సైజ్ చేసుకుంటారు. అదొకటి. కంట్రీస్ ఎవరు, నేవల్ ఎక్సర్సైజ్ పేరేంటి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మిగిలిపోయిన టాపిక్స్ ఇంకొక మంత్ రేపు స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఎవరు అడిగారు? ఓకే, విల్ మీట్ టుమారో.